నమస్తే తెలుగు వారి మన సాక్షి సాక్షి న్యూస్ కి స్వాగతం. నేను కార్తిక్. 5 మినిట్స్ 30 హెడ్లైన్స్ చూద్దాం. నర్సీపట్నం ఇసుక డిపోలో టీడీపీ భారీ కుంభకోణం. 50,000 టన్నుల ఇసుక దోపిడీకి ప్లాన్ చేశారన్న పెట్ల ఉమాశంకర్. బాలకృష్ణ అనిత మధ్య చిచ్చురేపిన రెస్టారెంట్ దాడి వ్యవహారం సీఎం పేషీకు చేరిన పంచాయతీ. ఉచిత ఇసుకపై విధి విధానాలు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో విడుదల. కొత్త విధానాన్ని రూపొందించే వరకు ఈ విధి విధానాలు వర్తిస్తాయి. పార్వతీపురం జీఎమ్మ వలసలో టీడీపీ నేతల వేధింపులు. తమ ఉద్యోగులకు రాజీనామా చేయాలంటూ ఫీల్డ్ అసిస్టెంట్స్ ఆరోపణ. మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా సంబియపల్లి ఎంపీపీ ఫైర్. ఎంపీడీఓ ఆఫీస్పై 100కు పైగా టీడీపీ నేతల దాడులు. ఇలా భయభ్రాంతులు గురి చేస్తే మహిళలు ఎలా వస్తారంటూ ప్రశ్నాస్త్రాలు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని దళిత మహిళపై టీడీపీ అమానుష్యం. శానిటేషన్ సూపర్వైజర్ జాన్షిని కులం పేరుతో దూషించిన నాయకులు. తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం. గర్భాలయం నుంచి మహాద్వారం వరకు లేపనంతో శుద్ధి చేశారు అర్చకులు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఎరువులు పురుగుల మందుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు. 5.86 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్న అధికారులు. నేడు మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. వివిధ అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టనున్న సీఎం రేవంత్. హైదరాబాద్లో నేడు బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణం. ఉదయం 11:34 అమ్మవారి కళ్యాణోత్సవం. వైద్యారోగ్య శాఖలోని ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్నత స్థాయి సమీక్ష. 40% ఉద్యోగుల బదిలీలకు ఛాన్స్ ఉందన్న మంత్రి దామోదర్ రాజనరసింహ. తెలంగాణలో బీజేపీ రాజకీయాలు మొదలుపెట్టిందన్న జగ్గారెడ్డి. చంద్రబాబు సాయంతో రాష్ట్రాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణ. చంద్రబాబుపై కాంగ్రెస్ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా విమర్శలు. ప్రజల ప్రయోజనాల కంటే టీడీపీ విస్తరణే బాబు లక్ష్యమంటూ ఆరోపణ. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వెల్లువెత్తిన ప్రజా ఫిర్యాదులు. సత్వరమే పరిష్కరించాలంటూ ఆదేశాలు. ఆదిలాబాద్ బజార్ హద్నూర్లో చిరుత సంచారం. లేగదూడపై దాడి చేసి చంపేయడంతో భయాందోళనలో ప్రజలు. పీర్జాదగూడలోని ఇళ్ల కూల్చివేతపై కేటీఆర్ ఫైర్. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఇళ్లను కూల్చివేయించారంటూ ట్వీట్. డిఎస్సీ అభ్యర్థుల నిరసనలకు వెనక్కి తగ్గని ప్రభుత్వం. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామన్న విద్యాశాఖ. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రి జూపల్లికి సవాల్. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని లీజ్కు తీసుకున్నట్లు నిరూపించాలని డిమాండ్. ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటన. పరిస్థితి తీవ్రత కావడంతో నేడు విద్యా సంస్థలకు సెలవు. కర్ణాటక మంగళూరులో భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటన. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సర్కార్. న్యూఢిల్లీ ఐజీఐ ఎయిర్పోర్ట్లో విదేశీ కరెన్సీ పట్టివేత. 1.60 కోట్ల నగదును సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. ఒడిశా పూరిలో బరిపడ ఉత్సవానికి హాజరైన మహిళలు. రథయాత్ర సుభద్రాదేవి రథాన్ని లాగేందుకు ఎగబడ్డ భక్తులు. నేడు భారత్ దక్షిణాఫ్రికా మహిళల మధ్య 3వ టీ20 మ్యాచ్. రాత్రి 7 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలు. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్.